నేషనల్ టుడే వ్యూవర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇంకో కొత్త ఎపిసోడ్లోకి వచ్చాము సో మీరు కొంతమంది నాకు ఫోన్ చేస్తున్నారు దయవుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ మీ డౌట్స్ ఏమో ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి కామెంట్ బాక్స్లో రాస్తే డెఫినెట్గా వీల్ ఆన్సర్ ఇట్ సో ఇవాళ మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అంటే మొన్న చెప్పిందే వాళ్ళు ఇంకొద్దిగా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుందని చెప్పి మల్టిప్లికేషన్ ఆఫ్ త్రీ టూ డిజిట్ నెంబర్స్ ఫార్టీ వన్ ఇంటూ థర్టీ టూ ఇంటూ ట్వంటీ సిక్స్ అనేది సో వీళ్ళు కొంతమంది అడుగుతున్నారు ఎందుకు సార్ ఇవన్నీ మాకు అని చెప్పేసి ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మరీ మరీ స్ట్రెస్ చేసేది ఏంటంటే ఈ ఏవైతే ఉన్నాయో మ్యాథమెటిక్స్ ఉన్నాయో మీరు మ్యా ఫాస్ట్గా చేయగలిగితే మీకు రేపు పొద్దున్న లైఫ్లో బాగుండీ లైఫ్లో పైకి రావడానికి అవకాశం అనమాట ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని లక్షల మందిలో వందల మంది అలాగే ఇప్పుడు ఐఐటి మొన్న నిన్నే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది లక్షల మంది అపీర్ అయ్యారు థౌజండ్స్లో సెలెక్ట్ అయ్యారు సో ఓన్లీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ సో యూ షుడ్ బి రెడీ టు బి ఇన్ ద వన్ పర్సెంట్ అనమాట సో ఇక్కడ ఏమైందంటే వాళ్ళు మనం అంటే సార్ ఈ మ్యాథ్స్ సార్ చెత్త సార్ మాకు ఇప్పుడు చాలామంది చూసాను నేను ఎయిత్ నైన్త్ టెన్త్ రాగానే కాంపోజిట్ జనరల్ అని అడుగుతారు కాంపోజిట్ జనరల్ జనరల్ వస్తారు కాంపోజిట్ రాగానే టెన్త్ క్లాస్ ఇంటర్ టెన్త్ అయిపోగానే అమ్మయ్య ఎగ్జామ్స్ అయిపోయారు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్లోకి వెళ్ళిపోదాం సిఈసీకి వెళ్ళిపోతాం అది అంటారు సో డోంట్ హేట్ మ్యాథ్స్ మ్యాథ్స్ ఈజ్ అ సబ్జెక్ట్ మన లైఫ్ మ్యాథ్స్ అన్నమాట ఎందుకు చెప్తున్నాడంటే అంటే ఇప్పుడు టైం డిస్టెన్స్ చెప్పారు ఎందుకు సార్ ఇంత ట్రైన్లో ఇంత స్పీడ్లో వెళ్తే అవుతుంది అవుతుందంటారు మీరు కార్ డ్రైవ్ చేయట్లేదు స్కోర్ చేయకలేదు నడవడం మీరు మా నేను ఏ జాబ్స్లో పని చేస్తాను లెక్కడిగా పులితే పెద్ద ట్రాఫిక్ ఉంటుంది వాడికి మనిషికి నడవడం వచ్చు పెద్ద రోడ్ క్రాస్ చేయడానికి మీరు చేస్తున్నప్పుడు వాడు ఏ స్పీడ్లో వస్తున్నాడు మనం ఏ స్పీడ్లో వెళ్ళాలి ఎక్కడ ఆగాలి చూడాలన్నమాట ఆ చూడకుండా ఏం అంటే రోడ్ క్రాస్ చేసినప్పుడు కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోతాం స్లోకి వెళ్ళిపోతాం ఆ ఫాస్ట్గా వచ్చేవాడు ఎవడైతే స్కూటర్ మీద వచ్చేవాడో వాడికి మనం కన్ఫ్యూజ్ అయ్యి వాడిని కూడా కన్ఫ్యూజ్ చేస్తాం ఎందుకంటే ఆ టైం అండ్ డిస్టెన్స్ ఎప్పుడైతే మనం టెన్త్ క్లాస్ ముందు చిన్నప్పుడు చదవలేదో ఇంత స్పీడ్లో వస్తే ఇలా వస్తుంది ఇక్కడ ఆగాలి అని మినిమం కామన్ సెన్స్ అనమాట దానివల్ల మనకి యాక్సిడెంట్ అవడమే కాకుండా మిగతా వాళ్ళు కూడా యాక్సిడెంట్ అవుతుంది మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నాం ఫర్దర్గా అన్ని అవుతుంది అది ఏంటి భయం మాట ఆ భయం ఏం లేదు జస్ట్ స్లోగా ఆలోచిస్తే పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు నేను చెప్పాను కదా మా కజిన్ వాళ్ళ బాబు పెద్ద బిజినెస్ అనలిస్టు త్రీ త్రీ ల్యాక్స్ సంపాదిస్తాడు నెలకి ఇప్పటికీ నాకు చాలా మంచి ఇంటెలిజెంట్ నా మ్యాథ్స్ అంటే భయం అంటాడు ఎందుకంటే టేబుల్స్ క్యాసెట్ వాళ్ళ డాడీ కొనిచ్చేట దాచేసేట ఏంటంటే నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం లేదండి అన్నాడు అంటే వాళ్ళు చెప్పే రకంగా చెప్పలేదు అక్కడ బట్టి పట్టకూడదు పిల్లలు అనేది బట్టి పట్టకనే కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్స్ కనుక అర్థం చేసుకుంటే ఏదైనా ఈజీగానే ఉంటుంది సో మనం ఏం చేయాలంటే ఏదైనా మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత ఈజీగా చేయగలము అనేది మనం తెలిస్తే మన మల్టిప్లికేషన్లో చేరిస్తే ఆ మ్యాథ్స్ అనేది తర్వాత తర్వాత మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అన్నమాట సో ఇవాళ మనం ఈ ఫార్టీ వన్ ఇంటూ థర్టీ టూ ఇంటూ ట్వంటీ సిక్స్ లాస్ట్ టైం మేము ప్రాబ్లం తీసుకున్నాం ఇంకో ప్రాబ్లం తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నమాట మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి